కూడా తగ్గ సినిమా ఇది విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉన్నాడు మాస్ మూవీ చేశాడు ఇది కొత్తగా ఉంది యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశాడు నేను రేటింగ్ 5 ఇస్తానండి నాకు నచ్చింది చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి చూడే తగ్గ సినిమా ఇది అందరికీ నచ్చుతుంది కామెడీ చాలా బాగుంది యాక్టింగ్ చాలా బాగుంది కంపేర్ టు బిఫోర్ గా అంత మాస్ చూసాము తెలంగాణలో బట్ ఇది కూడా చాలా బాగుంది ఇలాంటి మూవీస్ చేస్తేనే మనకి ఇంకా బాగుంటుంది జనాలు కూడా బాగా ఆదరిస్తారు ఇలాంటి మూవీస్ డెఫినెట్ గా సో చాలా బాగా నచ్చింది నాకు 100% థాంక్యూ బాలిని ఎట్లయితే లేపిందో మన శివగామిదేవి అట్లనే లేపింది మా విశ్వక్సేన్ ఇట్లనే విజయ్ దేవరకొండ ఇట్లా సిద్ధుని ఇట్లనే విశ్వక్సేన్ లేపినట్టు ప్రతి ఒక్క హీరోని లేపాలి ఒక టాప్ 10 పొజిషన్ లో మన హీరోస్ ఉండాలి ఇప్పుడు చిన్న హీరో అంటున్నారు రేపు పెద్ద హీరో అవుతాడు ఆయన టాప్ 10 పొజిషన్ లో ఉంటాడు ఇట్లనే ఎంకరేజ్మెంట్ చేయాలి మా దేవి గారు పాగల్సేని దేవి గారికి చాలా థాంక్స్ మూవీ పరంగా వస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ మొత్తం టెన్షన్ ఉంటుంది సెకండ్ హాఫ్ సెంటిమెంటల్ సీన్స్ ఉంటాయి మీకు ఓవరాల్ గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే సినిమాటోగ్రఫీ అయినా డైరెక్షన్ అయినా సరే విశ్వసేన్ గారు ఎట్లయితే లేపుకొని తీసుకెళ్ళిపోయిండో సినిమాని ఎట్లా ప్రమోషన్ చేసిరో ఇంకో దేవి గారు కూడా మనకు చాలా ప్రమోషన్ చేసి చాలా లేపుకొని తీసుకెళ్ళి ముగ్గురు కలిసి ప్రాంక్స్ మీద అంటే ఇగో ఎవరు పొట్టదిప్పలు ఆలయ బ్రదర్ ఎవరు పొట్టదిప్పలు ఆలయ ఇప్పుడు ప్రాంక్ చేస్తున్నారంటే వాళ్ళు ఒక యూట్యూబ్ పెట్టుకొని కష్టపడి ఏదో వాళ్ళు కెమెరా రెంట్ తీసుకొని వాళ్ళు ప్రాంక్ చేసుకుంటారు మీకేమవుతుంది అక్కడ రేపిస్టులు రేప్ చేస్తారు వాళ్ళని కవర్ చేసుకోరు వాళ్ళు ఏదో 2 నిమిషాలు చేసినందుకు వాళ్ళని ఇష్యూ చేసుకొని ఇవన్నీ చేయడం ఎందుకు మీకు పని పట్ల లేకపోతే అయినా రోడ్డు మీద పోయి అడుక్కొని తినరు ఎందుకు ఇప్పుడు సినిమాలు లేనిదే మీడియా లేదు సగం పొలిటీషియన్స్ సినిమా లేదా మీడియా లేదు నేను చెప్తున్న ఒకటే మాట దేవి గారికి చాలా థ్యాంక్స్ హ్యాట్స్ ఆఫ్ టు దేవి గారు ఇంత మంచి ప్రమోషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ దేవక్క థ్యాంక్ యూ వెరీ మచ్ ఓవరాల్గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్